చెప్పే వాళ్ళకి చెప్పించిన వాళ్ళకి ఏం పర్లేదురబ్బా, సునగానందం కొన్ని రోజులు పడండి, ప్రశాంతంగా నిద్రపోండి, అనిల్ టికెట్ రాదని అనుకోండి. 2024లో నేను పోటీ చేసిన తర్వాత ఎలాగో మీకు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ నాలుగు రోజులైతే కొంచెం ప్రశాంతంగా కొనుక్కోండి, పాపం టీ బొంగులు తిరగండి, డబ్బు కొట్టండి, ఈ నాలుగు రోజులైనా నిద్రపోండి రప్ప, తర్వాత ఎలాగో నిద్రలు ఉంటుంది మీ అందరికీ కూడా. వాళ్ళు ఎవరికైతే ఆ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు కాబట్టి 2024లో కానీ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా నెల్లూరు నగరం నుంచి అనిల్ అని వాడే పోటీ చేశారు. నాకు చేయకూడదు అనుకున్న వాళ్ళు పోయి వేరే పార్టీ చేసుకుంటారు అంతే, దాంట్లో ఎటువంటి తేడా లేదు, ఏమీ లేదు. దాంట్లో నేను చాలా క్లియర్గా ఉన్నాను, తప్పకుండా పోటీ చేస్తానని చెప్పి మాత్రం వాళ్ళకి నేను మనలో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పాపం టీ బొంకుల్లో చెప్పాలా అని చెప్పి పాపం తాపత్రయపడుతున్న వాళ్ళే చెప్తున్నాను. కానీ అందరూ కూడా చాలా సంతోషం, రోజు గడప గడపకి తిరుగుతూ ఉంటే కష్టం. ఈ రాష్ట్రంలో నేను ఒకటికే తలదించుతా, నాది తప్పున్నా నా తప్పు లేకపోయినా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే నా తల ఉంచుతాను తప్ప, నేనంత పెద్ద, నేనెంత పెద్ద, నేనంత తోపు, నేనంత తురుం కాని అండి, నాది తప్పు లేకుండా తల వంచమని మాత్రమే మాతో చెప్పాలి. రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు పోతాయి, కానీ బతికిన చచ్చిన సింహాలనే బతకాలన్నది నా ఆలోచన. ఉంటా మనం దిగజారి బతికినా ఓడిపోతాం, మనం దిగజారి బతికినా ఓడిపోతాం, ఒకసారి మన చేతులు రాదు, కానీ తల ఉంచకుండా బ్రతికితేనే మన క్యారెక్టర్ ఉంటుంది అని నమ్మినోండి నేను. చాలా మందికి అది కొంతమందికి ఇబ్బంది కలిగినా కూడా అది నాకు చాలా పెయిన్ ఇస్తుంది, నాకు చాలా ఇబ్బంది పడుతుంది, నేను పడ్డాను కూడా, అయినా కూడా దాంట్లో నుంచి డీవేట్ అయ్యే పనే లేదు, నేను ఒప్పుకునే పనే లేదు. అని ఎంతమంది వ్యతిరేకులు వస్తారన్నా కూడా పర్లా, వ్యతిరేక వస్తారన్నా దానివల్ల నష్టం కలుగుతుందన్నా కూడా నేను దాన్ని తట్టుకునే శక్తి నాకు దేవుడు నాకు ఇచ్చాడని అనుకుంటాను తప్ప, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు కదా అని చెప్పేసి నేను పోయి కళ్ళు ముక్కే పని ఎప్పుడు చేయను. అయితే ఉంటుంది చాలా మంది ఉన్నారు చేసే పనులు, ఈరోజు కాళ్ళు ముక్కేసి రేపు కాళ్ళు లాగేసే పనులు. కాళ్ళు లాగాల్సిన అవసరం లేదు నాకు, కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు, నేరుగా పోటమే, ఇంటే ఉంటాం పోతే పోతాం, తప్పు చేయాల్సిన అవసరం లేదు, ఒకటిని నాశనం వల్ల కోరుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. మనం చేయాల్సింది చిత్తశుద్ధిగా నేరుగా